Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరం నందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. వీళ్ళందరి కుటుంబాల్లో మంచి దేవుడు మంచి కార్యాలు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఎవరునుంటే మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి, కుటుంబ సమస్యలతో సతమతమైపోతున్న వారు ఎవరునుంటే మీ కుటుంబ సమస్యల్లో పరిష్కారం ఇవ్వడానికి, వ్యక్తిగత జీవితంలో నీడలేక నిలువ నీడలేక సంతోషం లేక గుండెల్లో సమాధానం లేక జీవితంలో విసిగి వేసారిపోయి ఆత్మహత్య చేసుకుంటే పోతే అని అనుకొని విరక్తి చెందిన జీవితాలతో వచ్చిన వీళ్ళు ఈ రోజున 10 మందిని ధైర్యపరిచే స్థితికి వీళ్ళు మారారంటే అలా మార్చిన వాడు నా యేసయ్య కాదా అని నేను అడుగుతున్నాను. ఆయన నమ్ముకున్న కారణాన, ఆయన నమ్ముకున్న కారణాన ఎంత నెమ్మదిగా ఉన్నారు వీళ్ళు, ఎంత ఆనందంగా ఉన్నారు. నా యేసయ్య మంచి దేవుడు, ఆ యేసయ్యను మీకు ప్రకటించడానికి నేను ఆనందిస్తున్నాను. ఆయన ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని. ప్రేమించి ఏం చేస్తారు చూడండి, ఆయన ప్రేమిస్తున్నాడు అనే మాట, ఆయన ప్రేమిస్తున్నాడు అనే మాట మీకు నేను చూపిస్తాను, చాలా చోట్ల చూపిస్తాను. ఒక చోట మలాఖీ గ్రంథం ఒక్కసారి తీద్దామండి. మలాఖీ గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే చూడండి చూడండి చూడండి, ఆయన ఏమంటున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, ఇక్కడ కూర్చున్న మీ అందరి పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. ఆ ప్రేమను రుచి చూశారు వీళ్ళంతా. ఇంకా ఇక్కడ కూర్చుని చాలామంది శబ్దయంత్రంతో అలా వింటున్నారు, ఈ దేవుడు మా దేవుడు కాదు, ఈ దేవుడు అమెరికా వాళ్ళ దేవుడు, ఈ దేవుడు నిమ్మన జాతీయుల దేవుడు, ఈ దేవుడు ఫలానా దేవుడు, ఫలానా దేవుడు అనుకుంటూ ఏమంటే యేసుక్రీస్తు ప్రభు ప్రేమించి ఏం చేశాడు అనే మాటను మనం పరిశీలిస్తే ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన ప్రేమించి ఆయన చేసిన పని ఏంటో మనం ఇక్కడ చూస్తామండి. అయితే దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాడు. చూడండి చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంట, దేవుడు ప్రేమించాడు కాబట్టి ఒక గొప్ప దైవజనుడు బిలాం అనే దైవజనుడు ఆయన తీసుకుని వెళ్ళి బలాక్ అనే రాజు ఏం చెప్పాడంటే, నువ్వు నోటితో ఏమంటే జరిగిద్దంట, దీవెన అంటే దీవెన వస్తుందంట, శాపము అంటే శాపం వస్తుందంట, నా ప్రజలను దీవించు, ఇజ్రాయేలు అని దేవుడిని నమ్ముకున్న ప్రజలను శపించు అని తీసుకుని వెళ్ళి నీకు ఎంత కావాలి అంత ఇస్తాను నేనని లంచం ఇచ్చి మరీ తీసుకెళ్ళాడు ఆ దైవజనుడిని. దైవజనుడు లంచానికి కక్కుర్తుబడి వెళ్ళిపోయి నిలబడి ఇజ్రాయేలీల వైపు చేతులు చాపి శపించడం ప్రారంభించాడు. కానీ అక్కడ రాయబడింది ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆ దైవజనుడు పలికిన ప్రతి శాప వచనాన్ని ఆశీర్వాదంగా మార్చారంట. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది మీరు పోతే బాగుండు అనుకున్నారు, ఎంతమంది మీరు సర్వనాశనం అయిపోవాలనుకున్నారు, ఎంతమంది మీ గురించి రాంగ్ కామెంట్స్ చేస్తూ మీరు ఎప్పుడైతే సర్వనాశనం అయిపోతారు పండగ చేసుకుందామని ఎంతమంది అయితే అనుకున్నారో వాళ్ళందరి ముందు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక మిమ్మల్ని దీవిస్తూనే ఉన్నాడు. ఆ శాపాన్ని మీకు ఆశీర్వాదంగానే మారుస్తూ ఉన్నాడు, ఆ శాపాన్ని మీకు దీవెనగానే మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమిస్తున్నాడు గనక శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడం మాత్రమే కాదు, అంధకారాన్ని మధ్యాహ్నం వలె మారుస్తున్నాడు ఆయన,
మారానుమధురంగా మారుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు గనక. ఈ విషయం మీకు ఒక్కసారి చెప్పాలి, ఎందుకంటే కూర్చున్న వాళ్ళకి మారా మధురం అంటే ఏంటో తెలుసు. ఇజ్రాయేలీలు దాదాపు 100,000 మంది వాళ్ళు నడుచుకుంటూ వెళుతున్నారు యాత్రలో. నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వాళ్ళకి జరిగిన వైనం ఏంటంటే, వాళ్ళకి అసలు నీటి చుక్క దొరకట్లా. నీళ్ల కోసం 3 రోజులు నడిచారు, అప్పటికే నీళ్లు లేవు, వాళ్ళకి నీళ్లు దొరకటం లేదు. అప్పుడు ఏం చేయాలి? అర్థం కానీ పరిస్థితి, అర్థం కానీ పరిస్థితుల్లో నడిచి 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 అప్పటికి దొరికిందండి ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో వారికి నీళ్లు దొరికినాయి. గబుక్కుమని అందులో దూకి వాళ్ళు తాగుదాం అనుకున్నారు. తాగుదాం అనుకుంటే చేదు, భయంకరమైన చేదు. తాకపోతే చచ్చిపోతారు, తాగినా చచ్చిపోతారు ఈ చేదు నీళ్లు. ఏం చేయాలి? వాళ్ళు ఏడ్చారండి. యేసయ్య వైపు చూచి ఏడుస్తుంటే, దైవజనుడు మోషే దేవుని వైపు చూచి ఏడుస్తూ ఉంటే దేవుడు అక్కడ ఒక కొమ్మను చూపించాడు. ఆ కొమ్మను విరిచి దాంట్లో ముంచు, ఆ నీళ్లు మధురం అయిపోతాయి అన్నాడు. అలా కొమ్మను విరిచి దాంట్లో ఆ చేదు నీళ్ళలో ముంచాడు. దేవుని మాట ప్రకారం దైవజనుడు చేసిన ఆ మరుక్షణంలో ఏ నీళ్ళు అయితే అప్పటి వరకు చేదుగా ఉన్నాయో, అంటే మారాగా ఉన్నాయో, ఆ చేదు నీళ్లు మధురంగా మారిపోయినాయి. మారా 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 అన్నారు. మధురం 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 అంటూ ప్రారంభించారు. ఇంతకుముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యేసయ్యను నమ్ముకోక ముందు వీరి జీవితం ఒక మారాగా ఉండేది. ఈ రోజున వీళ్ళ జీవితం మధురంగా మారింది. ఎస్ ఆర్ నో? మీరే ప్రభుకి సాక్షులు. మీ బ్రతుకు మధురంగా మారింది, మధురానుభూతులు మీరు అనుభవిస్తున్నారు. దీనికి గల కారణం దన్నం పెట్టి చెప్పండి, ఆ దేవుణ్ణి నమ్ముకున్నందుకే. ఆ దేవుణ్ణే గిని నమ్ముకోకపోతే ఇంకా చేదు అనుభవాల్లోనే మారాగానే మేము ఉండిపోయేవాళ్ళం. ఈరోజు మా బ్రతుకు మధురంగా మారింది ఆ మహాదేవుని దయ వల్ల. అవునంటారా కాదంటారా? నిజంగా మారా జీవితాలను మధురంగా మారుస్తాడు, చీకటిని వెలుగ్గా మారుస్తాడు, అంధకారాన్ని మధ్యాహ్నంగా మారుస్తాడు ఆయన. మన వంకర మార్గాల్ని, వంకర అయిపోయిన మన జీవితాన్ని తిన్నగా మారుస్తాడు. పరిస్థితులు స్థితిగతులన్నీ మార్చడానికి యేసు మాత్రమే, యేసు మాత్రమే సాటి అయిన వాడు. హల్లెలూయా. బైబిల్ మనం పరిశీలిస్తే మీకున్న ఆ దురదృష్టమైన పరిస్థితులను కూడా అదృష్టకరమైన పరిస్థితులుగా మార్చేయగలడు. ఒకసారి 12 మంది పిల్లలు ఆ ఫ్యామిలీలో, 12 మందిలో కూడా 11 అంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నకి. మిగతా వాళ్ళందరికేమో మామూలు డ్రెస్సులు కొనేవాడు, ఈయనకి మాత్రం విచిత్రమైన డ్రెస్సులు కొంటా ఉండేవాడు. రంగురంగుల చొక్కాలు, విచిత్రమైన డ్రెస్సులు. అయితే జరిగింది ఏంటంటే, అక్కడ ఈ 11 మందికి ఈయన, లేకపోతే 11 మంది కదా ఆఖరోడికి పెద్ద తెలీదు, ముందున్న 10 మందికి ఈయన మీద స్వార్థం వచ్చేసేది. ఎందుకంటే నేను మంచి ప్రార్థన చేసేవాడు, తండ్రితో మోకరించి ప్రార్థన చేసేవాడు, తండ్రితో బైబిల్ చదివేవాడు, తండ్రితో మోకరించి చేతులెత్తి స్తుతులు చెల్లించేవాడు, తండ్రి చేసిన భక్తి ఈ కొడుకు కూడా చేసేవాడు. మిగతా 10 మంది గాల్దిరుగులు తిరుగుతుంటే ఈయనేమో తండ్రితో నియమం నిబంధనలతో చక్కని భక్తి చేస్తూ ఉండేవాడు. ఇలాంటి ముచ్చటగా భక్తి చేసే కొడుకుని ఏ తండ్రి మెచ్చుకోడో చెప్పండి. అలా మంచిగా దేవుని భక్తి చేస్తున్నాడు కాబట్టి అతని ప్రవర్తన అంత బాగుంది. ఈయన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆయన బ్రతుకు అంత తిన్నగా, అంత పర్ఫెక్ట్గా ఉంది. అలా పర్ఫెక్ట్గా ఉన్న కారణాన ఈయన బుద్ధిమంతులు చూస్తే, బుద్ధి లేని వాళ్ళకి ఎప్పుడైనా కోపమే కదా, వాళ్ళందరికీ కోపం. వాళ్ళు ఏం చేశారంటే, ఒక రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. రోజు రానే వచ్చింది. అన్నలు అడవిలో గొర్రె మందలను తీసుకుని వెళ్ళి వాటి మేపుతున్న సమయంలో తుఫాన్ పట్టింది, వచ్చే అవకాశం లేదు వాళ్ళకి. 2 రోజులు అయిపోయింది అప్పటికే. అరే అన్నలు తుఫాన్లో చిక్కుకుపోయారా, అన్నలకి భోజనం తీసుకుని వెళ్ళరా నువ్వు అని ఈ 11 వాడిని పంపించాడండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అతని పేరు తెలుసు అనుకుంటా, 11 పేరు ఒకసారి చెప్పండి. మీకు తెలుసు అతని స్టోరీ, తెలుసు అతని పేరు తెలుసు. అయితే అతను పంపించాడు భోజనం ఇచ్చి. ఈ భోజనం తీసుకెళ్లి అతను వాళ్ళకి ఇద్దామని వెళుతుంటే ఏం జరిగిందో చెప్పనా? వాళ్ళు పట్టుకొని అతన్ని చితగ్గొట్టేసి, అరే కళ్ళగానే వాడు వస్తున్నాడు, భక్తిపరుడు అని చెప్పాడు కదా, వస్తున్నాడా, ఎరగదీసేద్దామని నిజంగా ఎరగదీశారండి. 10 మంది మీద పడ్డారు మృగాల్లాగా, పిచ్చి కొట్టుడు కొట్టి అతన్ని ఎరగదీసేసి ఒక నీళ్లు లేని బాగుంటే దండ పడేశారు. ఇక్కడ కనరా కళ్ళలు, ఇక్కడ చెప్పరా భక్తి గురించి, ఇక్కడ ఉండరా నువ్వు, ఉండాల్సింది ఇదిరా అని చెప్పి అక్కడ పడేసి అతను వస్త్రాలు లాగేసుకొని, అక్కడ గొర్రెపిల్ల ఉంటే గొర్రెపిల్లను చంపేసి ఆ రక్తం దానికి పూసి తండ్రి దగ్గర తీసుకెళ్ళి ఏం చెప్పారు చెప్పనా? ఈ చొక్క తమ్ముడు చొక్క లాగుంది, మేము గుర్తుపట్టి తీసుకొచ్చాం, ఏపులో చంపేసింది చొక్క చూస్తే ఇలా తమ్ముడు అనుకున్నాం అని కలగట్టిచ్చేశారు. తమ్ముడిని నిజంగా చంపేసింది ఏపులో అనుకున్నాడు తండ్రి. కానీ వీళ్ళేం చేశారు తెలుసా? గోతులోండి బయటికి తీసి, చితకొట్టేసినోండి బయటికి తీసి ఐగుప్తు దేశానికి వర్తలకు అమ్మేశారండి. వాళ్ళు తీసుకెళ్ళి ఒక గేదను అమ్మినట్టు, ఒక పశువును అమ్మినట్టు ఒక బానిసగా అమ్మి పడేశారండి. ఆయన తీసుకువెళ్ళి ఆ బానిసగా కొనుక్కున్నవాడు ఇంట్లో వెట్టి పనులు చేయించుకున్నాడు, భయంకరమైన పనులు. అయితే జరిగింది ఏంటంటే, ఆ వెట్టి పనులు చేయించుకునే అతగానికి ఒక రోజున గమనికి వచ్చింది, అరే ఇతడు ఎక్కడ పాదం పెడితే అక్కడ బాగుందిరా, వ్యవసాయంలో ఇతను పాదం పెడితే వ్యవసాయం వల్ల పండేస్తుందిరా, వ్యాపారంలో ఇతను చేయబెడితే వ్యాపారం వల్ల అభివృద్ధి ఉందిరా, ఏంట్రా అసలు వీడిలో ఏముందరా, వీడిలో ఏముందరా అని గమనించాడు. అతనిలో ఏమీ లేదు, కానీ ఇతనిలో ఏముందో చెప్పనా? నియమ నిబంధనలతో భక్తి చేస్తున్నాడు,
ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాడు, ప్రతిరోజు మోకాళ్ళు స్తుతులు చెల్లిస్తున్నాడు, ప్రతిరోజు దండం పెట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అతగాడు ఏమడుగుతున్నాడంటే, నా యజమానుని దీవించయ్యా, ఎలాగైనా నాకు అన్నం పెట్టిన వాడు కదయ్యా, నా అన్నలు నన్ను కొట్టి చంపేయటానికి పూనుకున్నారు కానీ నాకు ఏమీ కానీ యజమాని నన్ను ఇంత ప్రేమగా చూసుకున్నాడు, అతన్ని దీవించయ్యా అని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళంతా చేసే పని అదేనండి, ఆ ప్రార్థనే. ఒక్క వ్యక్తి కుటుంబంలో ప్రార్థన చేసే వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబం అంతా దీవించబడింది. ఒక్క వ్యక్తి ఉంటే చాలు, ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరుగానే వచ్చారు, ఎంటైర్ ఫ్యామిలీని తీసుకొచ్చారు. ఇప్పుడు కారణం, ఒక్కొక్కరుగా వచ్చిన వాళ్ళు వీళ్ళ ప్రార్థన చూసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా, నీ భక్తి గ్రేట్, నీ యేసయ్య గ్రేట్, అసలు నమ్ముకుంటే నీ దేవుణ్ణి నమ్ముకోవాలని వీళ్ళంతా రావడం ప్రారంభించారు. ఎందుకంటే ఈ దేవుళ్ళు ఉన్న రుచి తెలిస్తే మళ్ళీ వదిలిపెట్టరు. అయితే ఆ పరిస్థితుల్లో ఇతను చేసిన ఈ భక్తి వల్లే అని తెలిసిన అతగాడు ఏం చేశాడంటే, నా ఇంట్లో నువ్వు బానిసవు కదయ్యా, నా ఇంటికి నా తర్వాత నువ్వే యజమానివని ఇంటి తాళాలన్నీ మొత్తం బాధ్యతలన్నీ తనకు అప్పగించేశాడు. లేనిపోను ఒక నేరంలో మళ్ళీ వాళ్ళ ఆవిడ చిక్కించి, అదంతా చెప్తే టైం లేదు, అతనికి లేనిపోను నింద వేసి ఆయన తీసుకెళ్లి జైల్లో పడేశాడు చేశాడు. అయితే జైల్లో కూడా దేవుడు అతనికి తోడుండి జైలు అధికారి కూడా తనను ప్రేమించేటట్టుగా అతన్ని చేశాడండి. జాగ్రత్త గమనించండి. అతగాడికి జైల్లో ఉండగా రాజుకు కల వచ్చింది. రాజుకు వచ్చిన కళ ఏంటంటే, 7 బలిసి నావులు ఒక నదిలో నుండి బ్రహ్మాండంగా బయటకు వస్తున్నాయి. 7 బలిసి నావులు, ఈ బలిసి నావులు బయటకు వస్తుంటే ఎంత బాగున్నాయి, నెల్లూరు గిత్తలో లేకపోతే భలే ఉన్నాయి, శుభ్రంగా భలే ఉన్నాయి బలిసి అనుకుంటా ఉన్నాడు. ఈ లోపల 7 బక్క చిక్కిపోయిన ఆవులు అదే నదిలోని మళ్ళీ వెనకాల వచ్చినాయి. ఓ ఇదేంట్రా గాలి కట్టి ఇటు ఊగుతున్నాయి అనుకుంటా ఉన్నాడు, గాలి కట్టి ఇటు ఊగుతున్నాయి ఏంట్రా అనుకుంటా ఉన్నాడు. అనుకుంటున్న సమయంలో జరిగింది ఏంటంటే, ఈ బక్క చిక్కిపోయిన ఆవులు బలిసిన ఆవులమే పడినాయి. నిమిషాల్లో వాటిని బట్టి చీల్చి చంపేసి తినేసినాయి. తుల్లి పళ్ళేశాడు, భయం వేసిపోయింది దీనికి. ఇదేంటారా, అసలు అవి వెనక్కి తిరిగి ఒక్క గుద్దు గుద్దితే వెళ్ళి మళ్ళీ నదిలో పడిపోతాయి, అయిపోయింది వీటి సీన్ అనుకున్నాం. కానీ ఇదేంటి, ఈ పక్క చిక్కిపోయిన ఆవులే బలిసిన ఆవులే పడిపోయి చీల్చి తినేసినాయి, ఏంటర్రా ఏంటది వింతగా ఉంది అనుకుంటూ ఉండగానే, దీని అర్థం చెప్పేవాడు ఎవడు ఉన్నాడు, జైల్లో ఉన్నాడయో భక్తి పరుడు, అతడు మాత్రమే అర్థం చెప్పగలడు. అతడు ఏసైన నమ్ముకున్న భక్తుడు, అతన్ని పిలిపిస్తే మీ అర్థం చెప్తాడు. ఏసైన నమ్ముకున్న వాళ్ళకి ఆ వరం దేవుడు ప్రసాదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వరం ప్రసాదించాడు ఇతగానికి. ఇప్పుడు వచ్చి రాజు ముందు నిలబడి రాజు కలకు బ్రహ్మాండంగా అర్థం చెప్పాడు. రాజా, దీని అర్థం ఒకటేనయ్యా, రానున్న 7 సంవత్సరాల్లో విస్తారంగా నువ్వేమేసినా పండేస్తుందయ్యా, అంత బ్రహ్మాండంగా పండేస్తుంది పంట. వచ్చిన దాన్ని వచ్చినట్టు తినేసి పారేయటం కాదు, అవసరమైనంత జనానికి ఇచ్చి మిగిలిన దాన్ని గోడౌన్స్ కట్టి మీరు కానీ దాన్ని భద్రపరిస్తే ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు ప్రపంచానికి రాబోతుంది. ఆ కరువు బారిన మన దేశం పడదు. మీరు ఇది తెలివిగా చేయగలిగితే, రానున్న 7 సంవత్సరాల పంటను సేద్యం చేసి జాగ్రత్తపరచగలిగితే ఆ తర్వాత 7 సంవత్సరాల కరువులో మన దేశం ఉండదు. ఇది రాజా దీని కలభావం అన్నాడు. వెంటనే సింహాసనం మీద నుండి లేచి ఆ కిరీటం అతగాని మీద పెట్టి ఆ ఉంగరం తీసి అతనికి తొలగించి రాజవస్త్రం ఆయన మీద వేసి, ఈ రోజు నుండి నువ్వే రాజువురా, రానున్న కరువు నుండి మన దేశాన్ని కాపాడే బాధ్యత నీదేరా, ఎలా పండిస్తావో పండించు, ఎలా గోడౌన్స్ కడతావో కట్టించు అంటే, అతగాడు దేశంలో గోడౌన్స్ కట్టించాడు. ఇప్పుడు గోడౌన్స్ అన్నిటినీ ఆరంభించింది ఎవర్రా అంటే, ఫస్ట్ గోడౌన్ ఆయనే కట్టాడు అతగాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో రాజు అయ్యాడో, ఇక అద్భుతంగా పంట పండించి వాటిని గోడౌన్స్ లో కట్టి పెట్టి ఇక ప్రపంచానికి ఒక దేవుళ్లాగా అయిపోయాడు. ప్రపంచంలో నలుమూలల నుండి జనం వచ్చి కరువుతో వాళ్ళు వచ్చి దండం పెట్టి అడిగితే వాళ్ళకి తిండి గింజలు ఇస్తున్నాడు. ఈ దండం పెట్టి అడిగే వాళ్ళలో ఈ 10 మంది కూడా వచ్చారు. 10 మంది అన్నలో ఏది పెచ్చ గొట్టుడు కొట్టి గోతులు పడేసి వర్తలకు అమ్మేశారు. 10 మంది వచ్చారు, వచ్చి చూశారు, దన్నాలు పెట్టుకుంటూ వచ్చారు. సింహాసనం మీద వాళ్ళ తమ్ముడే ఉంటాడని ఊహలో కూడా వాళ్ళకి లేదు. దన్నాలు పెట్టుకుంటూ సాష్టాంగ నమస్కారం పెట్టి వచ్చారు ముందుకి. వచ్చిన వాళ్ళను చూడంగానే గుర్తుపట్టేశాడు సింహాసనం మీద ఉన్నవాడు. ఇక మధ్యలో బోల్డంత స్టోరీ నడిచింది కానీ అంతా చెప్పను నేను. అక్కడ ఉన్న సంగతి ఏంటంటే, వెంటనే ఈయన గుర్తుపట్టి అన్నల దగ్గరికి వెళ్ళి, అన్నలారా అన్నాడు, తన తమ్ముడు ఆ దేశానికి రాజు అయ్యాడు అంటే ఇక మనల్ని ఏలాడేస్తాడ్రా, కుక్కారికి అలా ఏడాలేసి తోలు తీస్తాడ్రా అనుకున్నారు వీళ్ళు, వణికిపోతున్నారు. అప్పుడు అంటున్నాడు 50వ అధ్యాయం ఆది కాండంలో 20వ వచనంలో, ఆ రోజున మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ నా దేవుడు ఈ రోజున మనకు మీకు మనందరికీ మేలు చేయ ఉద్దేశించాడు దేవుడు, అందుకే నన్ను ఆ రోజున ఇక్కడికి తీసుకొని వచ్చాడు, ఈ రోజున మనందరిని బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. నీకు జరిగే ప్రతి కీడు అది కీడు అనుకోవద్దు. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తం సమకూర్చి జరిగిస్తాడు. ఆ రోజున కీడు అనుకున్నాడు కానీ అది ఈ రోజున మేలు జరుగుతుందన్న సంగతి అర్థమైంది ఈ రోజున. హల్లెలూయా.
ఈ రోజున మీలో ఎవరైనా కీడులో ఉన్నారా? ఎందుకు ఈ కీడు జరిగిందని నలిగిపోవద్దు. ఈ కీడు వెనకాల ఆశీర్వాదం ఏదో మీ మీదకి రాబోతుంది, కీడు వెనకాల దీవెన ఏదో మీ మీదకి రాబోతుంది. ప్రస్తుతం ఉన్న కష్టం వైపు, ప్రస్తుతం ఉన్న నష్టం వైపు, ప్రస్తుతం జరిగిన అవమానం వైపు మీరు చూడొద్దు. దీని వెనకాల గొప్ప సన్మానం మీకు జరగబోతుంది. అది దృష్టిలో పెట్టుకొని దేవుని నామాన్ని గణపరచండి. హల్లెలూయా. ఇతన్ని ఈ రోజున దీవించాడు. ఆ రోజుల్లో ఈ రోజున బానిసగా వెళ్ళినోడిని రాజుగా చేశాడు. ఎంత అదృష్టవంతునిగా చేశాడు. ఆ రోజున ఒక కీడుగా వచ్చింది, కానీ ఆ కీడును ఆయన నమ్ముకున్నందుకు ఆ కీడును దేవుడు ఎలా మార్చాడు? ఈరోజు ఆయన మీరు నమ్ముకోగలిగితే మీ మీద ఉన్న కీడు, మీ మీద ఉన్న శాపం అది ఎంత బలమైనదైనా కానివ్వండి, ఆ కీడును ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే సత్తా కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుణ్ణి మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మీ ప్రతి కీడును, మీ ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు ఆ దేవుడు. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. అదేంటంటే, ఒక తండ్రి కొడుకులు వాళ్ళ గుర్రం కొనుక్కున్నారు. గుర్రం మీద స్వారీ చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, మంచి ప్రార్థన చేసేవాళ్ళు. ఆరాధనకు వెళ్ళేటప్పుడు గుర్రం మీద వెళ్తున్నారు తండ్రి కొడుకులు. జనమంతా చూడటమే, అరే ఏముందరా గుర్రం, ఈ తండ్రి కొడుకులు ఏం స్వారీ చేస్తున్నారా అని చూస్తూ కుళ్ళుకుంటా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో గుర్రం అంటే చాలా గ్రేటు. అయితే ఆ గుర్రం మీద స్వారీ చేస్తుంటే జనమంతా ఆనందించేవాళ్ళు, కొంతమంది కుళ్ళుకునేవాళ్ళు. ఒక రోజున ఏమైందంటే, ఈ గుర్రం పోయింది, ఈ కుళ్ళు బ్యాచ్ అంతా సంతోషం అయిపోయింది వాళ్ళకి, వదిలిపోయింది రా వీళ్ళకి, ఏం గట్టిగిచ్చారా వీళ్ళు, అసలు ఎంత డిమిడిమిడి ఆడారా, ఏంటి ఏం ఆటది, ఏం టిమటిమలు ఆడారా వీళ్ళు, తీరిందిరా, ఇలాగే జరగాల వీళ్ళకి అనుకున్నారండి. వెంటనే ఆ యజమాని, దేవుణ్ణి నమ్ముకున్న యజమాని ఏమన్నాడు చెప్పనా, మేము దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం, మాకేం జరిగినా మా మంచి కోసమే చేస్తాడు మా దేవుడు. మీరు అన్నారు ఎప్పుడన్నా మాట? ఆయన అన్నాడు ఆ మాట, గుర్రం పోతే అన్నీ మా మంచి కోసం అంటావు పనికి మళ్ళోడా, మంచి గుర్రం, ఖరీదైన గుర్రం, చక్కగా స్వారీ చేసే గుర్రం పోతే అన్నీ మా మంచి కోసం అంటావు, బుద్ధి లేదండి నీకు అసలు అన్నారండి. మీకు తెలీదు ఆ విషయం మా ఏసే గురించి, మా ఏసే ఏదైనా మా మేలు కోసమే పర్మిట్ చేస్తాడు అన్నాడు. సరే అక్కడికి అయిపోయింది. ఈ గుర్రం వెళ్ళి ఇంకొక 4 గుర్రాలు తీసుకొచ్చింది, అడవిలోకి వెళ్ళి ఇంకో 4 గుర్రాలు నిండి తీసుకొచ్చింది. ఈ 4 గుర్రాల మీద దగ్గర తీసుకొచ్చి అవి గేట్లో ఉంటే లానుకొచ్చేసింది ఈ గుర్రం. లానుకొచ్చేసి కొడుకుని, తండ్రిని పట్టుకొని ఇట్ట అంటుంది, బయటకు తీసుకొస్తుంది. ఏంట్రా బాబు మా గుర్రం వచ్చిందని ఆనందం, అదే ఆనందంలో బయటకు వస్తే 4 గుర్రాలు బయట ఉన్నాయి రెడీగా. ఇప్పుడు 4 గుర్రాలు కూడా లోనకి తీసుకొచ్చాడు, కట్టేశాడు, వాటికి ఆ మెతికి దాన్ని ఏమంటారు మేత వేసాడు, ఆ మేత శుభ్రంగా తిన్నాయి, నీళ్లు పోస్తే చక్కగా తాగినాయి. ఇప్పుడు జనం చూడటానికి వచ్చారు, నువ్వు అన్న మాట నిజమయ్యా, ఏం చేసినా మా దేవుడు మా మంచి కోసమే చేస్తాడన్నాడు, ఒక్క గుర్రం పోతే బాధపడతాయో అనుకున్నాం కానీ దేవుడు మంచి చేశాడు, నిజంగా మంచి జరిగింది, ఒక్క గుర్రం వెళ్ళింది కానీ 4 గుర్రాలు వచ్చినాయి, ఇప్పుడు మీకు నిజంగా మీ దేవుడు మంచిగా చేశాడు అన్నాడు. కొన్ని రోజులకి ఏమైందంటే, గుర్రాన్ని కొడుకు కడుగుతూ ఉంటే, ఈ అలవాటైన గుర్రం కడుగుతూ ఉంటే చక్కగా గడిగించుకుంది నిలబడి, కొత్త గుర్రం కదా దాన్ని కడుగుతూ ఉంటే కంగారు ఎత్తింది, అది కంగారు ఎత్తు ఒక తన్నుదనింది దీన్ని, ఈ తన్నుదంతిలో బండమే పడ్డాడు. బండమే పడేటప్పటికి కాలు సరిగ్గా తొడ దగ్గర ఉన్న కాలు ఇరిగిపోయింది. అక్కడ యవ్వనస్తుడు, 20-21 సంవత్సరాల వయసు ఉన్న యవ్వనస్తుడు, తొడ దగ్గర ఉన్న కాలు ఇరగటం అంటే అది అన్ని ఎముకల కన్నా బలమైన ఎముక, అది ఆ ఎముక ఇరిగిపోయింది. విరిగిపోయేటప్పటికి ఇప్పుడు ఊరోళ్ళు వచ్చారు, అన్నీ మంచిగా జరిగినాయి అన్నావు కదా, కొడుకు కాలు ఇరిగిపోవడం కూడా మంచినా అన్నాడు. ఇందులో ఏ మంచి ఉందో ఆయన అంటాం, ఇందులో ఏ మంచి ఉందో, నాకు మాత్రం ఒకటి తెలుసు, నా దేవుడు ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఏం చేసినా మంచి కోసమే చేస్తాడు, దీని వెనకాల ఏ మంచి ఉందో అన్నాడు. జనం తిట్టారండి, స్పెనికి మళ్ళీ అదవా భక్తి ఉండొచ్చు కానీ మరీ ఇంత పీక్కి నీ పిచ్చి పట్టింది, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది నీ పిచ్చి, ఎంత పిచ్చి ఉండకూడదురా భక్తిలో అంటూ భయంకరంగా తిట్టారు, మాట్లాడారు, దూషించారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశం మీద యుద్ధం వచ్చింది. మరి పాకిస్తాన్ వాళ్ళు వచ్చారో చైనా వాళ్ళు వచ్చారో తెలియదు కానీ సైనికులు సరిపడా లేరు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా, 16 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ఇప్పుడంటే ఎన్సీసీ స్కౌట్ అందులో ఉన్న వాళ్ళు తీసుకెళ్తున్నారు. మరి అప్పుడు ఎన్సీసీ స్కౌట్ అయి లేవు, యవ్వనస్తులు 16 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరున్నారో అందరినీ ఇంట్లో ఉన్న వాళ్ళని పట్టుకొని మరి తీసుకెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న వాళ్ళు పట్టుకొని ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి? యుద్ధభూమిలో యుద్ధం చేయడానికి. 16 ఏళ్ళు దాటితే సార్ ఆడు ఇంట్లో ఉండడానికి వీళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ తీసుకెళ్ళిపోతూ ఈడింట్లో కూడా వచ్చారు, ఏమన్నా అలా ఇంట్లో కూడా కుర్రాడు ఉన్నాడండి, ఆడికి 21 సంవత్సరం, ఆయన ఎందుకు లానుకెళ్ళారు, పడక మీద పడుకొని ఉన్నామని పట్టుకొని లాక్కెళ్ళారు, కాలు ఇరిగిపోయిందండి, అయ్యో వీడేం ఫైట్ చేస్తాడు, సరే వదిలేశారు. వెళ్ళిన వాళ్ళు సగం మంది చచ్చిపోయారండి యుద్ధ భూమిలో. ఇప్పుడు ఆ చచ్చిపోయిన వాళ్ళ పిల్ల ఆ తల్లిదండ్రులు, మిగతా వాళ్ళ, నీ కొడుకు కాలు ఇరిగిపోతే మంచికే అన్నావు, నీ దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి అన్నీ మంచికే అన్నావు, నిజంగా నీ కొడుకు కాలిరగ్గిపోయి ప్రాణం పోకుండా కాపాడబడ్డాడు, నీ కొడుకు కాలే ఇరిగింది, లేదంటే ప్రాణమే పోయేది, మంచే చేశాడు నీ దేవుడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు అనగలరా, నా దేవుడు ఏదైనా నా మంచి కోసమే చేస్తాడు? ఈరోజున ఈరోజు ఇక్కడ మీటింగ్ జరగటం
మనందరి మంచి కోసం పెట్టాడు. అట్ ద సేమ్ టైం ఈ బిల్డింగ్స్ లో కూర్చుంటున్న వాళ్ళు ఎవరో వింటున్నారండి. వాళ్ళకి ఏసై అంటే పెద్ద సదుద్దేశం లేదు. ఇన్నాళ్ళు ఏసయ్య మన దేవుడు కాదు డిసైడ్ అయిపోయారు. ఏసయ్య పలానోళ్ళ దేవుడు, ఏసయ్య మనకి సంబంధం లేదు, ఏదో వెళ్తున్నారు పిచ్చి బట్టి అనుకుంటూ ఉన్న వాళ్ళు ఈరోజు వింటున్నారు. బ్రదర్ మీకోసమే, మీకు ఈరోజు మంచి రోజు. సిస్టర్ మీకోసమే, ఈరోజు మీకు ఏదో మంచి జరగటానికి ఈ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే దేవుడు ఈరోజు ఇలా జరగటం ఆయన సంకల్పం. చిట్టినగర్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ, కృష్ణలంక నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ, ఏమండి పడమట పరిసర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. వీళ్ళందరూ పిచ్చి పట్టి రాలేదండి. ఏసయ్య అంటే ప్రాణం అండి వీళ్ళకి. ఏసయ్య వీళ్ళ జీవితాల్లో చేసిన మేళ్లను గురించి, ఆయన చేసిన ఉపకారాలను గురించి, మా జీవితాలని చేశాడు, ఈ రోజున మేము వెళ్ళి మీటింగ్ లో కూర్చుంటే అదే ఒక సాక్ష్యం అని నమ్మికతో వచ్చారండి ఇక్కడ కూర్చున్నారు. నిజంగా మీ అందరికి చెప్తున్నాను, సెల్యూట్ చేస్తూ మీకు మంచి జరుగునుగాక. మీరు వచ్చి మీటింగ్ లో కూర్చోటాన్ని బట్టి మీకు శుభం జరుగునుగాక. మీరు ఈ ప్రాంత ప్రజలందరికీ శుభం జరగాలని మీరు కూర్చున్నారు. ఈ ప్రాంత ప్రజల కన్నా ముందు మీకు శుభం జరగబోతుంది. ఈరోజు ఈ ప్రాంత ప్రజలు ఎవరు అడగబోతున్నారు, ఏసయ్యా అని అడగబోతున్నారు, వాళ్ళకి శుభం జరగబోతుంది. ఆమేన్. శుభప్రదమైన నిరీక్షణతో కూడిన ఈ మాటలు వింటున్న ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికీ ప్రభు పేరట నేను ఆనబెట్టుకుంటూ చెప్తున్నాను, ఏసయ్య మా దేవుడు కాదు అనే ఆ పిడివాదాన్ని పక్కన పెట్టి. ఎందుకు ఏసయ్యని గురించి ఎంతమంది వచ్చారు ఇక్కడికి? ఎందుకు ఆయన ఇందాక చెప్పాడు సాక్ష్యం, ఈయన ఎందుకు చెప్తున్నాడు ఈ వాక్యం, అసలు ఎందుకు ఇందులో ఈ సంగతులు ఇలాంటివి ఎన్నో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా సమయం అయిపోయింది, ఇంక ఎక్కువ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. దూరం దూరం నుండి వచ్చారు, బాధపడకూడదు. కాబట్టి నా సమయం నేను ముగిస్తున్నాను. అయితే మాకు ఇక్కడ దగ్గరలోనే మాకు మందిరం ఉంది. సరిగ్గా ఈ రోడ్డు తిన్నగా వచ్చేస్తే అక్కడ ఆంధ్ర బ్యాంక్ ఉంది మీకు. ఆంధ్ర బ్యాంక్ ఎదురు సందు తోటావారి వీధి, తోటావారి వీధిలో ఎంటర్ అయ్యి అలా చివరికి వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగితే, కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తిరిగితే, అట్లా ముందుకొస్తే మీకు శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ అని ఉంటుంది. ఆ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురుగుండా ఉన్న సందులోనే మా మందిరం ఉంది. చక్కని ఏసీ మందిరం కట్టాం. దేవుని కృపను బట్టి జానడ స్థలం లేదు ఈ ప్రాంతానికి మేము వచ్చినప్పుడు. సెయింట్ జేవియర్స్ స్కూల్ అని పటమట సెంటర్లో ఉండేది, వాళ్ళని అడిగి అక్కడ మేము కొన్నాళ్ళు ఆరాధన చేశాం. అక్కడ నుండి ఏ కాంపౌండ్లో అయితే మేము ఇప్పుడు ఆరాధన పెడుతున్నాం, అక్కడ ఒక స్కూల్ ఉండేది, గవర్నమెంట్ స్కూల్. ఆ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ బ్రతిమలాడి ఆ ఓపెన్ కాంపౌండ్లో మేము మీటింగ్ ఏర్పాటు చేసేవాళ్ళం. ఈ రోజున ఏ స్థలంలో అయితే మేము జనాల్ని బ్రతిమలాడి మీటింగ్ ఏర్పాటు చేసామో అక్కడే 400 గజాల స్థలం కట్టి ఒక ఏసీ మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపించారు. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారు ఇక్కడ ఎవరైనా ఉంటే, యేసుక్రీస్తుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ మీలో ఉంటే, ఏసై మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేసి మీ దగ్గరికి తీసుకుని వచ్చింది, మీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి, మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి నా ఏసయ్య సిద్ధంగా ఉన్నాడు. మీరు రాగలిగితే మీకోసం మేము అందరము ప్రార్థిస్తాం. ఎంతమంది ఈ రోజున రాబోతున్న వారి కోసం మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేమున్నాం. ఇదిగో మీరు ఒక్కరు వస్తే మీకోసం ప్రార్థన చేయడానికి ఎంతమంది ఉన్నాం? మీరొక్కరి బాగు కొరకు, మీ ఒక్కరి మేలు కొరకు ప్రార్థన చేయడానికి ఎంతమంది ఉన్నాం? మేమందరం మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం. మీరు ఇలా అనండి, ఇన్వైట్ చేస్తున్నామయ్యా మిమ్మల్ని, మిమ్మల్ని అందరిని ఇన్వైట్ చేస్తున్నాం, రండి. ఈ చుట్టుపక్కల ఉన్న వారందరినీ మేము ఇన్వైట్ చేస్తున్నాం. ఇక్కడున్న ఎవరు సామాన్యులు కాదండి, ఇక్కడున్న కొంతమంది కోటీశ్వరులు కూడా ఉన్నారండి. ఇక్కడ కోటీశ్వరులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, సామాన్యులు కాదండి. అద్భుతమైన నెంబర్ 1 లైఫ్ జీవిస్తున్న వారు ఇక్కడ ఉన్నారు, కానీ చంటి పిల్లల్లాగా వచ్చి కూర్చున్నారండి. ఎందుకంటే ఏసయ్య ప్రేమ ఇక్కడ బలవంతం చేసి మీ మధ్యకు తీసుకుని వచ్చింది. ఆ ప్రేమతో మీకు చెప్తున్నాను, ఆయన మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఆ ఏసయ్య దగ్గర రండి, ఆయన గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన మంచి దేవుడు, మంచి చేయబోతున్నాడు, మీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఇలా చెప్పాలంటే చాలా 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 సంగతులు ఈరోజు మీతో చెప్పాలని నేను ఆశపడి వచ్చాను, కానీ నా సమయం అయిపోయింది. కాబట్టి దేవుని చిత్తం అయితే మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఆ ఏసయ్య ప్రేమించి ఏం చేస్తాడో, ఆ ఏసయ్య ప్రేమించి ఏం చేస్తాడో వాటన్నిటినీ మీకు నేను వివరిస్తాను. మా మందిరానికి రండి, అక్కడ మీరు తెలుసుకుందరు, దేవుని ఆశీర్వాదాలు పొందుదురు. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఏసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తుంది. ఆ ప్రేమ గల ఏసయ్య దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు ఏ కులమో, ఏ మతమో, ఏ జాతో, అవన్నీ మాకు అక్కర్లేదు. యేసు మీరు మా దేవుడు, మీరు మాకు కావాలని మీరు నోరు తెరిచి అడగగలిగితే మీకు ఆయన దేవుడిగా ఉంటూ మిమ్మల్ని ఉద్ధరించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మీరెవరైనా సరే ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ చుట్టుపక్కల ఉన్న వారందరిలో ఈ వాక్యం దేవుడు ఫలింపచేయాలని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారిలో ఈ మాటలు ఫలింపచేయండి అయ్యా, వారిలో ఈ మాటలు నెరవేర్చండి అయ్యా అని ప్రార్థన చేద్దామా.
ఈ చుట్టుపక్కల ఉన్న కనీసం కొన్ని ఆత్మలైనా ఈ కూడిక ద్వారా రక్షణలోకి నడిపించండి అయ్యా అని మనం ప్రార్థన చేద్దామా? శ్రద్ధతో ఆసక్తితో ఈ మాటలు విన్నారు వాళ్ళందరూ ధన్యులవ్వాలని ప్రార్థన చేద్దాం. ఈ మీటింగ్ ఇలా జరగడానికి కరెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, స్థలం ఇచ్చిన వారు ఉన్నారు. ఆ యజమానులను ప్రభు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. అలాగే ఇక్కడ ఈ మీటింగ్ జరుగుతూ ఉంటే చుట్టుపక్కల వారు చాలా మంచి హృదయం కలిగిన వారు, అబ్జెక్షన్ పెట్టకుండా ఈ మీటింగ్ ఇలా జరగడానికి ఎంతో సహకరించారు. ఆ సహకరించిన వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. వారి మంచి మనసును బట్టి దేవుడు తన మంచితనమంతా వారి పట్ల కనపరచాలని ప్రార్థన చేద్దాం. ఇంత భారభరితమైన ఈ కార్యక్రమాన్ని ఎంతో డబ్బు వెచ్చించి ఈ కార్యక్రమం ఇలా జరగడానికి ఎంతో సహాయపడిన సోదరులు రమణ గారిని, అలాగే సోదరి శాంతి గారిని, వారి పిల్లలు బాబు రాజు బాబును, తన కుటుంబాన్ని, అలాగే చిన్నపిల్లలను ప్రభు దీవించి వారందరికీ దేవుడు మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. భారముతో ఈ సభ ఈ విధంగా జరగడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ రోజున ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సభ ఈ విధంగా పెట్టడం ద్వారా, ఈ సువార్త ఈ ప్రార్థనలు ఇలా ప్రకటించడం ద్వారా ఈ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన కలగాలని మనం ప్రార్థన చేద్దాం. కుడి వచ్చిన పిల్లలారా, మీకు మంచి జరగబోతుంది. ఎందుకంటే మీరు బాధ్యత తీసుకొని ఆసక్తితో ఈరోజు ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చారు. ఈ స్థలంలో కూడి ఉన్న మీరు ఈ సువార్త మీరు ప్రకటిస్తున్నారు. ప్రకటించడానికి నిలబడిన వాడిని నేను, కానీ ప్రకటించేది నేను ఒక్కడిని కాదు, అందరం కలిసి ప్రకటిస్తున్నాం. మనందరం కలిసి సువార్త ప్రకటిస్తూ ఉండగా నాతో మీరు చేతులు కలిపి, నాతో మీ మనసులు కలిపి ఈ స్థలమును కూడి వచ్చిన మీరు ఖచ్చితంగా సువార్త కూడికలకు కావలసిన ఆశీర్వాదం, ఏ దీవెన దేవుడు దాచి ఉంచాడో ఆ దీవెన సమృద్ధిగా మీకు ఇచ్చునుగాక, సమృద్ధిగా మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక, మీ ప్రతి కొరతలు ఆయన ఐశ్వర్యం చెప్పిన తీరునుగాక, మీ పరిస్థితులన్నీ మారునుగాక, అద్భుత ఆశ్చర్య కార్యాలు మీ అందరి జీవితాల్లో జరుగునుగాక. ఈ స్థలములో తరలు వంచి ప్రార్థిస్తున్న వారందరి పైన దేవుడు తన ఆత్మను గుమ్మరించి ఆయన ఆశీర్వదించి దీవించాలని చప్పట్లు కొడుతూ రెండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లుతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.